కేరళలో ప్రకృతి విపత్తును రాజకీయం చేయడం సరికాదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. వయనాడు దుర్ఘటనకు రాహుల్ గాంధీ కారణమన్నట్టు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడడం దారుణమని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఎన్నో రైలు ప్రమాదాలు జరిగి వందలాది మంది మరణించారని చెప్పారు. ఈ ప్రమాదాలకు బీజేపీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. ప్రయాణికుల భద్రతకు ఏటా 20,000 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రమాదాలు ఎందుకు ఆగడం లేదన్నారు వంశీకృష్ణ. 20,000 కోట్లు ఎటుపోతున్నాయో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న తేజస్వి సూర్య గారు రాహుల్ గాంధీ గారి మీద చాలా వ్యాఖ్యలు చేసినారు. మీరందరు చూస్తున్నారు, న్యాచురల్ కాలామిటీస్ అంటే ఒక ఫ్లడ్డింగ్ ఇష్యూ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్ ఇష్యూ కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్ కాలామిటీస్ అంటారు. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు తేజస్వి సూర్య గారు న్యాచురల్ కలామిటీని తీసుకొని రాహుల్ గాంధీ కనెక్ట్ చేసి అదేదో రాహుల్ గాంధీ గారే ఫ్లడ్స్ వచ్చేటట్టు చేసింది, ల్యాండ్ స్లైడ్ వచ్చినట్టు చేసింది అని చెప్పి వారి మీద వ్యాఖ్యలు చేసినారు. ఇది సరికాదు, ఇది పొలిటిసైజ్ చేయాల్సిన విషయం కాదు. చాలామంది రిస్క్లో ఉండి వాళ్ళ లైఫ్స్ కోల్పోయినారు, వాళ్ళ ప్రాణాలే కోల్పోయినారు. ఇదంతా గమనిస్తూ నేను గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు రైల్వే యాక్సిడెంట్స్ ఎన్నైతే అవుతున్నాయో, ఒరిస్సా యాక్సిడెంట్ కానివ్వండి, చండీగఢ్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ కానివ్వండి, లేదా బెంగళా ట్రైన్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు ఒక ఒరిస్సా యాక్సిడెంట్ ఒక్కటే చూసుకుంటే 300 పైగా ప్రాణాలు కోల్పోయినారు. చాలా వరకు ప్రాణాలు కోల్పోయిన యాక్సిడెంట్స్ గత 6 నెలల్లో, 5 సంవత్సరాల్లో, మరి 10 సంవత్సరాల్లో ఇంకెన్నో ప్రాణాలు కోల్పోయిన సందర్భం మనం చూస్తున్నాము. దీనికంతా రెస్పాన్సిబిలిటీ మరి బీజేపీ పార్టీ హయాంలోనే జరిగినాయి. దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారని చెప్పి నేను తేజస్వి సూర్య గారిని మరి బీజేపీ పార్టీ వారిని అడగడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఏదైతే పొలిటిసైజ్ చేయని ఈవెంట్స్ ఉన్నాయి, మీరందరు చూస్తున్నారు గత 10 సంవత్సరాల్లో ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయో, మరి రైల్వే మినిస్టరీ ఇదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా, లేదా పీఎం నరేంద్ర మోడీ గారు దీని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా అని చెప్పి నేను ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది ప్రజలు ప్రాణాలు సురక్షితంగా ఉండి వాళ్ళని కాపాడుతూ పనిచేయాలని చెప్పి మనము చూస్తూ వచ్చాము. కానీ బీజేపీ ప్రభుత్వంలో కేవలం సారీ అని చెప్పేసి మేము నడిపించేస్తామని చెప్పి మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది సరికాదు. ఈ రైల్వే యాక్సిడెంట్స్ ఎన్నైతే జరిగినాయో, ఈ ప్రాణాలు ఎన్నైతే కోల్పోయినాయో, వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిన అవసరము బీజేపీ పార్టీకి ఉన్నది, బీజేపీ పార్టీ నాయకత్వంకు ఉన్నది. మరి ఈ ప్రాణాలు కోల్పోయినందుకు, ఈ నిర్లక్ష్యం వలన జరిగిన ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా బీజేపీ హైకమాండ్ నుంచి ఎవరు రాజీనామా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాము, ఏదైనా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా రెజిగ్నేషన్ అనేది ఆ రెస్పాన్సిబుల్ మంత్రి వర్యులు చేసేవారు. మరి బీజేపీ పార్టీలో ఎన్ని ప్రాణాలు కోల్పోయినా రైల్వే యాక్సిడెంట్స్ ద్వారా కానివ్వండి, మరి ఇతర యాక్సిడెంట్స్ ద్వారా కానివ్వండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. జస్ట్ బండి నడిపిస్తున్నట్టే నడిపిస్తున్నారు. ఇది సరికాదని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం రైల్వే మినిస్ట్రీలో రిలీఫ్ ఫండ్ సేఫ్టీ ఫండ్ అని చెప్పి వీళ్ళకి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో, దాని నుంచి 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి సేఫ్టీ మెజర్స్ మీద స్పెండ్ చేసే అలాట్మెంట్ తీసుకున్నారు. మరి ఈ 20,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? ఈ 20,000 కోట్లకు స్పెండ్ చేస్తుంటే మరి ప్రాణాలు ఎందుకు కూడా కోల్పోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను.